ఆయన గొప్ప మంత్రి కాకాని గోదనటి. 2016 డిసెంబర్ 23వ తేదీ నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి ఆ రోజు నన్ను డ్యామేజ్ చేయాలా, నన్ను మానసికంగా ఫిజికల్గా అన్ని విధాలుగా నన్ను దెబ్బతీయాలా, రాజకీయంగా దెబ్బతీయాల, పొలిటికల్గా దెబ్బతీయాలని చెప్పేసి ఆ రోజు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు. ఆ తర్వాత నేను క్రిమినల్ కేస్, క్రిమినల్ డిఫమేషన్, ఫిజికల్ డిఫమేషన్ సారీ క్రిమినల్ డిఫమేషన్ క్రిమినల్ కేస్ సివిల్ డిఫమేషన్ సివిల్ డిఫమేషన్ అన్నీ వేశాను. ఈరోజు ఇక్కడ 8 ఏళ్ళ తర్వాత సివిల్ డిఫమేషన్ హియరింగ్ మొదలైంది, విచారణ మొదలైంది. ఈరోజు డాక్యుమెంట్స్ మార్కింగ్ చేశారు, మళ్ళీ 15వ తేదీ మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ మార్కింగ్ చేస్తారు. ఈ నెల 21వ తేదీ స్పెషల్ కోర్టు అమరావతిలో క్రిమినల్ డిఫమేషన్ మొదలవుద్ది. ఇది సివిల్ డిఫమేషన్, అక్కడ స్పెషల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్, మళ్ళీ క్రిమినల్ కేసు అది కూడా మొదలవుద్ది. సో 8 ఏళ్ళ తర్వాత కాకాని గోదన్ రెడ్డి నా మీద ఓసీబీసీ బ్యాంక్, ఆర్హెచ్పి బ్యాంక్, బెర్హాత్ బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్, ఎల్హెచ్డిఎన్ బ్యాంక్ ఇన్ మలేషియా, నా ఆస్తులు 68 ఎకరాల భూమి ఇన్ నిలాయ్, నిలాయ్ సిటీ ఆఫ్ మలేషియా, 1 ప్లాట్ 123A బ్రిక్ ఫీల్డ్ ఏరియా ఇన్ కౌలాలంపూర్. నేను అది 9/11/2011 కొన్నానని, 2 భవనాలు నిలాయ్లో, నిలాయ్ సిటీలో 2005 జూలై 12 కొన్నాను. ఒక బిల్డింగ్ సబాంగ్ జయా ఏరియా ఇన్ మలేషియా, ప్రియా స్వామి అండ్ రామా సింగ్ మలేషియాలో వాళ్ళిద్దరు నాకు మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకాక్లో నాకుంది. సో బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, కౌలాలంపూర్ వీటన్నిటిలో నాకు ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ అసలు యాక్చువల్గా మలేషియా ఇండియా మధ్య ట్రీటీ లేదు. ఏదైనా సరే అక్కడ బ్యాంకుల గురించి కానీ అక్కడ ఉండే ట్రాన్సాక్షన్ల గురించి ఇండియాలో మనం వెల్లడించేదానికి లేదు, మన గురించి ఇండియా గురించి అక్కడ మలేషియాలో చెప్పేదానికి లేదు. అది ఒప్పందం. ఈయన బ్యాంకులో ఉండే అకౌంట్ కాపీలతో కూడా పెట్టాడు. నేను మలేషియా పర్యటించలే, నాకు పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, అవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు. 1000 కోట్ల ఆస్తులు నాకు అక్కడ ఉన్నట్టు, నాకు, నా భార్య, నా కుమారుడికి 1000 కోట్ల ఆస్తులు 4 దేశాల్లో ఉన్నట్టు ఆ రోజు డిసెంబర్ 23 ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను రాజకీయంగా, మానసికంగా అన్ని విధాలా, ఆరోగ్యంగా అన్ని విధాలా దెబ్బతినిపోవాలా, మెంటల్ టార్చర్ అనుభవించాలా, నేను కుంగిపోవాలా, నాకు నా ప్రతిష్ట తెలుగోడు అనేవాడు అందరి దగ్గర డ్యామేజ్ అయిపోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. అయితే ఇక జుడిషియరీలో ఉండే సిస్టమ్, 8 ఏళ్ళు అది చెప్పి నన్ను కొంత డ్యామేజ్ చేశాడు. అందుకనే 2019 కూడా నేను ఎలక్షన్లో అన్నీ 40,000 60,000 పోతే 13,000 చిల్లరతో నేను ఓడిపోవాల్సి వచ్చింది. 5 పిడితాపోలూరు, మరిపల్లిలో 2 నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, దళితుల భూములు దళితుడిని చంపేస్తే అక్కడ తగలబెట్టించి, పోలీసులు పంపించి తగలబెట్టించి అక్కడ మళ్ళీ రిపోర్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ మార్పిచ్చేయటం, 2 ముస్లింలు చంపిన ఎస్ఐని వెనకేసుకొని రావటం, ఎంత క్రూర మృగాలు కూడా ఇటువంటి ఘోరాలకి ఎవరు ప్రిపేర్ అయి ఉండవు, క్రూర మృగాలు కూడా చేసి ఉండవు. కాకాని గోదనరెడ్డి చేశాడు, ఈరోజు అనుభవిస్తాడు. అదేదో కోర్టు దొంగతనం ఆ కుక్కలు. అయితే మళ్ళీ నాకేంటంటే ఈ కోర్టులో సివిల్ డిఫమేషన్ ఉంది, స్పెషల్ కోర్టులో క్రిమినల్ అండ్
క్రిమినల్ అండ్ క్రిమినల్ కేసు, క్రిమినల్ డిఫమేషన్, క్రిమినల్ కేసు ఉంది. వాటిల్లో మళ్ళీ ఐరన్ స్క్రాప్, ఆ ఇనుము దొంగతనం చేసేవాళ్ళు, కుక్క వాళ్ళని ధరుకునే పరిస్థితి ఎక్కడన్నా వస్తేమో భయమేస్తుంది. దీంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన చాలా దుర్మార్గమైన తప్పుకి అతను శిక్ష అనుభవించక తప్పదు. ఆ భగవంతుడు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని కాపాడలేడు. నువ్వు చేసిన నేరాలైతే, అవినీతి అక్రమాలైతే కోకొల్లలు, అవి తర్వాత చూస్తాం. నా కేసులో మాత్రం నేను వదిలిపెట్టను.